హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఆది డ్రెస్ నుంచి అంటే టాప్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి సో ఇప్పుడైతే మనం లైనింగ్ తడుపును ఆరబెట్టుకోవాలి మీరు పేపర్ మీదైనా మీరు నోట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ లైనింగ్ మీదైనా మీరు నోట్ చేసేసుకుని ఉంచుకోవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఈ డ్రెస్ని ఎలాగైతే మొత్తం నీట్గా పెట్టుకున్నానో మీరు కూడా అదే విధంగా నీట్గా పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మన నెక్ హైట్ చెక్ చేసుకోండి ఇలాగా హైట్ ఉన్న దగ్గర కింది భాగంలో ఇలాగ స్కేల్ పెట్టేసుకుని పైనుంచి స్కేల్కి ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీరు చూసేసుకోవాలన్నమాట ఫైవ్ వచ్చింది అదేవిధంగా విడుతు కూడా చెక్ చేసుకోండి నెక్ విడుతు కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట షోల్డర్ ఎంత వచ్చిందో కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ట్వెల్వ్ వచ్చింది సో నాకైతే డీప్ నెక్ పెట్టమన్నారు కాబట్టి షోల్డర్ అనేది తక్కువ పెడతాను ఎక్కువ ఎక్కువ పెట్టకుండా తక్కువ పెడతాను షోల్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఎలా తీసుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చిందండి వన్ సైడ్ అనమాట సెవెంటీన్ అండ్ హాఫ్ నాకు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు వాళ్ళు సో నేను ఎయిటీన్ పెడుతున్నాను అక్కడ రాసేసుకోండి ఆ తర్వాత చంక డౌను ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టుకుని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఖర్చు లేకుండా అనమాట రెడీ ఎంత వచ్చిందనేది తెలిసిపోతుంది ఆర్మ్ డౌను ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా నెక్స్ట్ చంక రౌండ్ కూడా చెక్ చేసుకోండి అక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద మన జాయింట్ వరకు చంక రౌండ్ ఆర్మ్ రౌండ్ అన్నమాట సెవెన్ అండ్ హాఫ్ ఆర్మ్ రౌండ్ ఆర్మ్ డౌన్ ఇలాగ నీట్గా పరుచుకోవాలి ఎక్కడ మీకు పైనుంచి కింద వరకు పైన చెస్ట్ దగ్గర ఒకసారి కట్స్ దగ్గర ఒకసారి అదేవిధంగా దానికి దీనికి మిడిల్లో మనకి నడుము దగ్గర కూడా కొలుచుకోవాలన్నమాట అప్పుడు మన చెస్ట్ కొలుచుకున్నాం కదా ఇప్పుడు మనకి నడుము దగ్గర సిక్స్టీన్ వచ్చిందండి వన్ సైడు అనమాట మిడిల్ చెస్ట్ లాగా మాట మిడిల్ పాయింట్ ఫిఫ్టీన్ మీరు ఏ భాషలో రాసుకున్నా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి టక్ ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదా అక్కడ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా కొలుచుకోవాలండి లేదంటే మనకి టైట్ పట్టేస్తుంది అనమాట ఖచ్చితంగా కరెక్ట్గా కొలుచుకోవాలి నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది మనకి కట్స్ దగ్గర నైన్టీన్ అండ్ హాఫ్ నీకు మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే హిప్ దగ్గర నేనైతే ఇలా రాసుకుంటాను నైన్టీన్ అండ్ హాఫ్ అంటే వాళ్ళు కొద్దిగా టైట్ వచ్చి ఇదంతా సింక్ అయిందంట ఈ డ్రెస్ మొత్తం అందుకని కొద్దిగా లూజ్ పెట్టమంటే మొత్తం అన్నింటి మీద ఒక హాఫ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు పెంచుకుంటూ వెళ్ళాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మొత్తం హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మొత్తం దా హైట్ ఉన్నదానికన్నా కాటన్ అయితే కొద్దిగా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి హైట్ ఫార్టీ వచ్చింది నాకు హైట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గేర మనకి గేర ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి సో ఇదంతా మొత్తం లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత నా నా మెథడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను నార్మల్గా అయితే గేరా ఇలాగ కొలుచుకోవాలి ట్వంటీ ఫైవ్ మిడిల్ టెస్ట్ హైయర్ టెస్ట్ అవన్నీని నేను వీడియోలు చూసినాక అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్ సో ఫైవ్ లూజ్ వచ్చేసి దగ్గర దగ్గరే సిక్స్ వచ్చింది మళ్ళీ మనం ఫైవ్ అండ్ హాఫ్ అనమాట మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇవన్నీ ఇలాగ చెక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే ఏ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఖచ్చితంగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట చూడండి ఇవన్నీ నోట్ చేసుకోవాలి కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే ఓన్లీ షోల్డర్ ఆర్మ్ డౌన్ ఆర్మ్ రౌండ్ ఇంకా నెక్ నెక్ ఎంత విడత వచ్చింది అవి ఫ్రంట్ బ్యాక్ అవన్నీ మాత్రమే చూస్తాను హిప్ అవన్నీ నేను పైన పెట్టేసి కట్ చేస్తాను అనమాట సో నాకు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కానీ వాళ్ళు కొద్దిగా డౌన్ పెట్టమన్నారు చూడండి నెక్ నెక్స్ట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కొలుచుకున్నాను సేమ్ అదేవిధంగా మీరు మార్కింగ్ చేసుకోవాలి నేను మాత్రం ఓన్లీ షోల్డర్ చూసుకుంటాను అదేవిధంగా టూ నెక్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్ చూసుకుంటాను ఇంకా అవి అవి మాత్రమే చూసుకుంటానండి చెస్ట్ అవి చూసుకుని నేను మొత్తము లైనింగ్ మీద పెట్టేసుకుని ఆ కట్స్ కానీ నడుము దగ్గర కానీ గేరా కానీ మొత్తం అంతా పెట్టేసుకుంటాను అనమాట నెక్స్ట్ వీడియోలో కటింగ్లో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి